వెల్కమ్ టు మై ఛానల్ లీలా కన్నీ ఈరోజు నేను చాలా సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎలా చేయాలో మీకు చూపించిపోతున్నానండి సో మీరు నా వీడియో చివరి దాకా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ కూడా చేయండి దీనికోసం నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి రెండు చికెన్ లెగ్ పీసెస్ వేశానండి ఈ లెగ్ పీసెస్ అంతా బాగా కడిగేశాక అలా ఘాట్లు పెట్టుకోవాలి గాట్ల పట్టుకోవటం వల్ల మసాలా అంతా లోపల దాకా వెళ్ళి బాగా కుక్ అవుతుంది ఇప్పుడు దీనికి సాల్ట్ కొంచెం టేస్ట్కి సరిపడా అంత ఉప్పు గరం మసాలా చికెన్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేసి గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని దీంట్లో అలాగే ఒక టేబుల్ స్పూన్ అంత కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా పిండి రెండు టేబుల్ స్పూన్లంతా శనగపిండి కూడా వేసుకొని ఇవంతా బాగా మిక్స్ చేసుకోవాలి పెరుగు వేసుకోవాలండి పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా వేసాక నేను నా కలర్ కోసం జస్ట్ లుక్ కోసం అండి ఇది కలర్ వేసి కొంచెం లెమన్ పీ ఒక లెమన్ తీసుకొని అలాగే లెమన్ పిండేసి ఈ మిక్స్చర్ అంతా బాగా ఇంగ్రీడియంట్స్ అని బాగా మిక్స్ చేశాను ఇలా మిక్స్ చేసాక దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని మనం అలాగే పక్కన పెట్టుకోవాలి బాగా మ్యారినేట్ కావాలండి ఒక టెన్ మినిట్స్ దాకా మ్యారినేట్ అయ్యాక పాన్ తీసుకొని నాన్ స్టిక్ పాన్ అయితే దీనికి చాలా బాగుంటుందండి దీనికోసము సో ఇప్పుడు ఈ రెండు చికెన్ పీస్ దీంట్లోకి వేసి మీడియం హీట్ చేసుకోవాలండి హై మాత్రం పెట్టకండి హై పెడితే బాగా ఉడకదు లోపల దాకా పైన ఒకటి ఉడికేసి టేస్ట్ రాదు సో లోటు మీడియం మాత్రమే యూస్ చేసుకోండి చూడండి ఎంత గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం ఫ్రై చేస్తే ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ లెగ్ పీస్ మనము లెమన్తో కానీ దేనితో సర్వ్ చేసుకోవచ్చండి ఇలా లెమన్ వేసుకొని టేస్ట్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్ట్ ఉంటుంది సో నా ఛానల్ చూడకపోతే చూసి